బక్సింగ్ గారి వెదజల్లేవాడు ఈ ఆదివారం కానుక మళ్ళీ ఆదివారం ఉండేది తెలుసా మాట ఈ నెల కానుక మళ్ళా నెలకు ఒక్క రూపాయి ఉండేది కాదు అంత అంతా అయిపోసేవారంట బక్సింగ్ గారు మీటింగులు మీటింగులు మీటింగ్ ఎక్కడ మీటింగ్లు ఉన్నా ఇక్కడ నుంచి ఎప్పుడు నుంచి కానుక పోవాలి బక్సింగ్ గారికి ఒకసారి అద్భుతం చెప్తాను బక్సింగ్ గారి బర్త్డేకు కానుకలు వచ్చినాయి అప్పుడు బక్సింగ్ గారి బర్త్డేకు చాలా మంది వచ్చేవాళ్ళంట అందరు వచ్చి బక్సింగ్ గారికి కానక బక్సింగ్ గారు కానీ చిన్న చిన్న బాక్స్ ఆఫీసులో పెట్టారన్నమాట ఆ రోజు పెడతారు ఆ రోజు అందరు దాంట్లో వేసిపోయేవాళ్ళు ఆ వేసిపోయిన తర్వాత బక్సింగ్ గారు ఎప్పుడు ఎంచేవాడు కాదంట అన్నీ తెచ్చే బక్సింగ్ అన్ని తెచ్చి ఆడేశారు బక్స్ గారు కోర్టులో అన్ని తీసుకొని వేసాడు మొత్తం వేశారు వేస్తే అప్పుడు ఎపురంలో బ మంచి సిస్టర్స్ ఉండేవాళ్ళు డేజ్ అంటే ఆంటీ బోనర్ అంటే ముగ్గురు పెద్ద పెద్ద సిస్టర్స్ పెద్ద సిస్టర్స్ అన్నమాట ఆ పెద్ద సిస్టర్స్ బక్సి గారు బక్సింగ్ గారు బర్త్డే ఈరోజు ఎంచాలి కదా పోయేవాళ్ళు అంటారు ఇది పెద్ద సంఘ పెద్దల సంబంధము సంఘ పెద్దల సంబంధం ఇది ఇది కానుక పెట్లు వేసింది సంఘ పెద్దలకు ఇది ఎవరిది బక్సింగ్ గారు బక్సింగ్ గారు అప్పుడు ఎంచేవాళ్ళంట ఎంచి 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 సేపు ఎంచాలంట అంత డబ్బు వచ్చేదంట అంత ఎంచిన తర్వాత బక్సింగ్ ప్రార్థన చేసేవాడంట చిన్న పేపర్ ఇచ్చేవాడు సిస్టర్ నిస్సీకి ఏం ఏమంటే టెన్ పర్సెంట్ ప్లీజ్ పది పది శాతము ఓఎం సంస్థకు పంపండి పది శాతము జిఎల్ఎస్ పంపండి పది శాతము ఎవరి హోం కురికి పంపండి పది శాతం పొద్దుటూరులో మందిరం కడతారు దానికి పంపండి పది శాతము ఆ పలానా సేవ కూడా ఆరోగ్యంతో బాగలేదు ఆయనకు పంపండి మొత్తం ఇచ్చేసేవాడంట అంట ఆ గరికైతే మిగిలింది ఒక్క రూపాయి కూడా ఉండేదంట దాన్ని తాకేవాడు కాదంట గారు చెప్పండి ఆ కానుకను చెప్పండి తాకేవాడు కాదంట జరిగింది ఇది వాస్తవం ఇది ఎంత నీతి చూడండి ఎంత నీతి అటు ప్రతి సంవత్సరం బక్సింగ్ గారి బర్త్డేకి వచ్చిన కానుకలన్నీ అన్ని సంఘాలకు అన్ని సేవకులకు సంస్థలకు మందిరాలు కడుతున్న వారికి ఆ రోజు కానుక ఎంత వచ్చింది అని అడిగాను ఎంత వచ్చింది ఆంటీ అన్నాను మూడు లక్షలు వచ్చిందంట ఆ దినాల్లో నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆ దినాల్లో మూడు లక్షలు అంట ఆమె చెప్పింది అంత కానుకను బక్సింగ్ గారు పనిచేసేవాడు ఆయన ఆయన ఏమి సంపాదించుకున్నాడంటే నీతిని サッチャモのサンパディで